2002లో వచ్చిన బాలీవుడ్ హిట్ ఆంఖే సినిమా సీక్వెల్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ తరుణ్ అగర్వాల్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనీస్ బజ్మీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2019లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. 2020లో సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. అయితే ఈ సినిమాలో మరో ఇద్దరు బిగ్ బీతో కలిసి నటించనున్నట్లు సమాచారం. ఈ పాత్రల కోసం సుశాంత్ సింగ్ రాజ్పుత్, విక్కీ కౌశల్ను నిర్మాతలు అనుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే సినిమాలో గ్లోబల్ సూపర్ స్టార్ జాకీ చాన్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్ర బృందం ఇంకా స్పందించలేదు. కుంగ్ఫూ యోగా సినిమా కోసం జాకీ చాన్ 2016లో భారత్ వచ్చారు. ఈ సినిమాలో సోనూసూద్, దిశా పటాని ప్రధాన పాత్రలు పోషించారు. ఆంఖేకు విపుల్ అమృతులాల్ దర్శకత్వం వహించారు. ఇందులో అమితాబ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు. అక్షయ్ కుమార్, అర్జున్ రాంపాల్, సుస్మితా సేన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆంఖే 2 సినిమా కోసం సంతకం చేసినట్లు గతంలో నటి రెజినా చెప్పారు. తొలి బాలీవుడ్ సినిమా కోసం అమితాబ్తో కలిసి నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని కూడా తెలిపారు.